వెళ్ళబోతుంది. వీటిని చెప్పబోయే ముందు ఒక దుర్మార్గపు పాలనని కొత్తగా వచ్చిన ఒక 10 సంవత్సరాల బిడ్డైన ఒక పార్టీ ఎలా ఎదుర్కోగలుగుతుంది అని అనటానికి దీని మూలాలు ఏంటి అని ఒకసారి తరిచి చూసుకోవడానికి, ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. మీ అందరూ చాలా అనుభోగ్యులు, నాకంటే కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో మీకు ఎక్కువ అనుభవం ఉంది నాకంటే. అనుభవాన్ని నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. అది పార్టీకి చాలా కీలకమైంది, బలమైంది. 4 దశాబ్దాలు ఉన్న పార్టీ కూడా ఇన్ని ఒడిదుడుకులు పడుతుంది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు ఇంత బలంగా నిలబడింది అనటానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి ఈ బలం తీసుకుంటున్నాం మనం, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడి నుంచి నేను ఈ బలం తీసుకుంటున్నాను అని మీకు తెలియజేసుకోవడానికి ఒక చిన్న మన రాజ్యాంగం గురించి చెప్పిన దగ్గర ఒక రెడ్ బుక్ ఒకటి ఉంటుంది, చాలా హ్యాండ్ బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఐ థింక్ శంకరన్ గారిని రాసిన సుప్రీంకోర్టు లాయర్ రాసిన బుక్ అది. ఆ మొదటి ప్రిఫేస్లో ఒక చిన్నపాటి కథ ఉంటుంది. ఒక అందమైన కోట ప్యాలెస్ అది, ఆ ప్యాలెస్లో అనేక మంది రాజులు రాణులు ఉంటారు, వాళ్ళందరూ ప్రజా సమస్యల కోసం చర్చిస్తూ ఉంటారు, ప్రజలు వస్తుంటారు, ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటారు. ఆ రాజులు రాణులు వాళ్ళలో వాళ్ళు కొంతమంది గొడవ పడుతుంటారు, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటారు, కానీ ప్రజల కోసం కింద పడతారు, మీద పడతారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటారు, ప్రజా పరిష్కార మార్గాల వైపు, ప్రజా సమస్యల్ని పరిష్కారం వైపు దిశగా తీసుకెళ్తూ ఉంటారు. అటు ఇటుగా బాగానే నడుస్తూ ఉంది కొన్ని ఇబ్బందులతోటి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి, నేను చాలా గొప్పవాడిని, ఈ ప్రజల్ని ముందుకు నడిపించడానికి నేను చాలా సమర్థుణ్ణి, వీళ్ళెవరూ కాదని చెప్పి అతను మెల్లిమెల్లిగా ఆ కోటలోకి ప్రవేశించి అతను ముందుకు తీసుకెళ్తా ఉంటే అతను ఎదుర్కోవడానికి అక్కడున్న రాజులకి రాణులకి ఎవరికి భయపడ్డారు. అందరూ గదుల్లో కూర్చొని మాట్లాడుకోవటమే తప్ప తను ఎదుర్కోలేకపోయారు. అతను మెల్లిమెల్లిగా ఒక చిన్నపాటి రాజుగా వచ్చి ఒక నియంత అయిపోయాడు. అందరినీ భయపెడతా ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు ఒక రోజున. ఆ వ్యక్తి వచ్చి అతను కొత్తగా ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి అతను మాట్లాడితే, ఎందుకు మీరందరూ ఇట్లా ఉన్నారు, ఇతను నీ చేస్తామంటే మీరు ఎందుకు ఎదురు తిరగరు, ఎందుకు మాట్లాడరు, మీకు కూడా సమాన హక్కులు ఉన్నాయి కదా అంటే, మేము ఎదుర్కోలేకపోతున్నాం అంటే, అలాంటప్పుడు మీరు రూల్ బుక్ మర్చిపోయారా అంటాడు. ఏంటి రూల్ బుక్ అని అడుగుతాడు. అప్పుడు జేబులో నుంచి ఒక పాకెట్ సైజ్ బుక్ తీసి, ఈ రూల్ బుక్ మర్చిపోయారా అంటే, ఆ రూల్ బుక్ పేరు రాజ్యాంగం అన్నాడు, భారతదేశపు రాజ్యాంగాన్ని మర్చిపోయారా అన్నాడు. సో చాలామంది ఈ మధ్యన డిబేట్ జరుగుతూ ఉంది, ఇండియానా భారత్, ఎంతసేపు మనందరం వీటిలో కొట్టుకు మునిగిపోతూ ఉన్నాం, వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ భారత్. నేను ఏమీ లేకుండానే ఇంత దూరం ఒక పార్టీని నడుపుతున్నాను అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భారతదేశపు రాజ్యాంగం నుంచి తీసుకుంటున్న బలాన్ని. ఒక 4 సంవత్సరాల క్రితం సైరా మూవీ ఫంక్షన్లో బ్రిటిష్ వాళ్ళకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదుర్కొన్న ఒక యోధుడి కథ, దాని గురించి ఏదో మాట్లాడుతూ, భారత్ అనే పేరుండాలి దీనికి అని అన్నది నేను ఏది ఊహించి అని నేనేం మాట్లాడలా. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ, మనం స్కూల్లో చదువుకున్నప్పుడు వినే ఉంటాం, భారతదేశం నా మాతృభూమి అని. అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఇండియా ఇస్ మై కంట్రీ. నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ ఉండేది, తెలుగులోనేమో భారతదేశం అంటాం, ఇంగ్లీష్ ప్రతిజ్ఞ వచ్చేటప్పుడు, ప్లెడ్జ్ వచ్చేటప్పటికి ఇండియా ఇస్ మై కంట్రీ అంట, ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భారతదేశం నా మాతృభూమి. నాకు అర్థమయ్యేది కాదు. అలాగే క్రికెట్లో ఇంగ్లీష్ పేపర్స్లో ఇండియా హ్యాస్ వన్ ద టాస్, ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్ అంట, తెలుగులో భారతదేశం గెలిచింది, భారతదేశం 5 వికెట్ల తేడాతో గెలిచింది, నాకు ఈ కన్ఫ్యూజన్ అన్నమాట.
అంటే ఈ డ్యుయాలిటీ అలవాటు చేశారు రాజకీయ నాయకులు. సో ఈ మూలాలని వెతుక్కుంటూ భారత రాజ్యాంగాన్ని నా ఇంట్రెస్ట్ తోటి, నాని పాల్కివాలా గారి ప్రేరణతో, నాగబాబు గారు లా కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయనకు వచ్చిన వి ద నేషన్ అనే పుస్తకం నన్ను రాజకీయాల వైపు, రాజ్యాంగం వైపు నెట్టింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తుంటే నా స్ఫూర్తి, నా ఇష్టాన్ని గమనించి నా సన్నిహితులు, నా స్నేహితులు ఒకరు ఢిల్లీలో హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ని నాకు బహుకరించారు, ఒక కాపీని, ఒక ప్రతిని. సో దాంట్లో అంటే మనందరం, మీరు యాక్టివ్ పాలిటిక్స్, మీరు నాయకులు, చాలా కీలకమైన క్రియాశీలక కార్యవర్గం కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఒకసారి మన రూల్స్ మర్చిపోతాం, ఏదో టీవీల్లో డిబేట్లో పడిపోయి అసలు ఏంటి ఉందనేది ఒకసారి మూలాలు మర్చిపోతుంటాం. కాబట్టి ఆ మూలాలను గుర్తు చేయడానికి ఈరోజున నాకు బహుకరించిన ఒక హ్యాండ్ రిటన్ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ బుక్ పుస్తకాన్ని ఈరోజున మీ ముందు చూపిస్తూ ఉన్నాను. దాంట్లో మొదటి పేజ్లో, పేజ్ 1లో అందులో ఉండేది ఇండియా దట్ ఈజ్ భారత్ అంటుంది. అంటే మనకి రెండు పేర్లు. నాకు చిన్నప్పటి విసుగు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరక్కో, వాళ్ళు పెట్టుకున్న భౌగోళిక ఆధారాల ప్రకారం ఇండస్ అనేది అక్కడ ఉందనో, లేదంటే సంస్కృతిక ఏమంటుందని ఈ ఎటిమాలజీ నుంచి వచ్చిన పదాలని నుంచి వాళ్ళు నోరు తిరక్క ఇండియనో, ఇండీస్ అనో, ఇండస్ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు పెట్టుకున్న పేరు, బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న పేరు, కొలంబస్ ఇండియాని కనిపెట్టడం తెలియక వెళ్ళి అమెరికాని కనిపెట్టి అక్కడ ఉండే నేటివ్ ట్రైబల్స్ని అమెరికన్ ఇండియన్స్ అని, ఎప్పుడు ఇండియన్ కన్ఫ్యూజన్ నాకు. సో మొన్న మధ్యన మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు, మోదీ గారు G20 సమ్మిట్కి భారత్ అని పేరు పెట్టినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో భాగంగా చాలామంది జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది ఆ ఐడియాలజీని, ఆలోచన విధానం నచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు సైరా ఫంక్షన్లో మాట్లాడిందంతా బయటికి తీసుకొచ్చారు. నేనే మర్చిపోయాను. ఇది ఎందుకు నేను ఈరోజు మీకు ఉదహరిస్తున్నానంటే, ప్రతిసారి నేను మాట్లాడుతున్నప్పుడు